రాష్ట్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కీసర నుంచి మా కొలీగ్ సుమ అందిస్తారు. సుమ. రైట్ గాయత్రి. ఓం నమ శివాయ అంటూ శైవ క్షేత్రాలు మొత్తం శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈరోజు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి పర్వదినం రోజున భక్తులు ఉపవాసాలు, అదేవిధంగా జాగరణలతో స్వామివారికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా కీసర ఆలయానికి చేరుకున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని మాట్లాడి వారు ఈ ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. వారి అనుభూతిని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడికి రావటం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము. ఇక్కడికి వచ్చి అభిషేకం దర్శనం చేసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులందరికీ ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. అంటే ఎన్నోసారి ఇక్కడ వచ్చి మీరు దైవ దర్శనం చేసుకుంటారు? ఇయర్ వస్తాము. ఇది 23 ఇయర్స్ మా మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి. అంటే కోరిన కోరికలు తీరుతాయనే ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయం? ఖచ్చితంగా ఉందండి. తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి. కోరిన కోరికలు తీరుతాయి. శివుడి దర్శనం చేసుకుంటే, ఉపవాస దీక్షతో చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది, స్వర్గ ప్రాప్తి కూడా లభిస్తుంది అంటే భక్తులైతే ఎంతో విశ్వాసంగా నమ్ముతారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. నమస్తే అండి. మీరు ఎంతసేపు అయింది దర్శనం చేసుకుని? మేము దర్శనం చేసుకోక 1 అవర్ అయింది. చాలా ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ భక్తుల నమ్మకము ఇక శివరాత్రి రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని, కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల బుడగ నమ్మకము. మేము 2001 నుంచి కంటిన్యూగా వస్తూ ఉన్నాము. మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా శివుడి దగ్గరికి వచ్చి మేము ఇక్కడ దర్శనం చేసుకుంటాము. మేము ఇక్కడే ఈసీఎల్ దగ్గర ఉంటాము మేము. ఎలా అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఏర్పాట్లలో ఉన్న తేడా ఏంటి? ఈ ఇయర్ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా చాలా మంచి సౌకర్యాలు కల్పించారు. దర్శనం కూడా చాలా తొందరగా దర్శనం అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చాలా బాగా చేశారు. ఇక్కడ భక్తులైతే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్ల పరంగా కూడా వాటర్ ఫెసిలిటీ కానీ క్యూ లైన్లలో ఉండే సిస్టమాటిక్గా కూడా భక్తుల్ని ఒక్కొక్కరిని లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవంటూ భక్తులు దర్శనానంతరం ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఒక ఫ్యామిలీ దైవ దర్శనానికి వచ్చింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. దర్శనం జరిగిందా? ఏం చెప్తారు శివుడి గురించి? ఏం చెప్తారు? శివుడు అంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు. కీసరగుట్ట అంటే చాలా నమ్మకమైంది. మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా తీరుతుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. వీలైతే అందరూ కుటుంబ సమేతంగా వచ్చి కీసరగుట్ట దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకని స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా, ఆటోలు అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఇక్కడ ఉపవాస దీక్షతోని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి అరేంజ్మెంట్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. దర్శనం కూడా 1 అవర్లోపే జరిగింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. రైట్. ఇక శివరాత్రి సందర్భంగా ఫ్యామిలీలతో పాటు వచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ శివుడి దర్శనం చేసుకుని శివుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరొక ఫ్యామిలీ ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. దర్శనం జరిగిందా? జరిగిందండి. చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీ మేము 20-25 ఇయర్స్ నుండి ఇక్కడికి వస్తాము. హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ శివరాత్రి అందరికీ. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు మేము అనుకున్నాం అన్ని విషయస్ అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. అందరికీ మరొకసారి హ్యాపీ శివరాత్రి. ఇక ఈ ఆలయ విశిష్టతను మనం చూసుకున్నట్లయితే రకరకాలుగా పురాణాల్లో చరిత్రలు ఉంటాయి. ఈ ఆలయం స్వయంగా రాముడే ఈ ఆలయంలో శివలింగ ప్రతిష్ఠను చేశారు కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంగా ఈ ఆలయానికి పేరొచ్చింది.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.